ఏంట్రా వడ్డీ తీసుకురామంటే ఎడ్లను తీసుకొచ్చావు? దున్నపోతా. అమ్మాయి గారు తోలగరమ్మన్నారమ్మా. అమ్మాయిలా? ఎస్ మేమే. ఎవరివి ఎడ్లు? రామిగాడివి. వడ్డీ అడిగితే ఇవ్వనన్నాడు, వడ్లు అడిగితే ఇవ్వనన్నాడు, అందుకే ఎడ్లను తెచ్చాం. ఇది పాపం కదమ్మా. ఇది పాపం కాదు, ఫైనాన్స్. అదే సిటీలో అయితే ముందే వస్తువులు తాకట్టు పెట్టుకుని వడ్డీ కట్టకపోతే వేలం వేస్తారు. కానీ మనం వడ్డీ కట్టకపోతే ఐటమ్ రికవరీ చేస్తాం, ఎందుకంటే ఇది మనపురం కాదు అమలాపురం. ఆవులు గేదెలైతే పాలిస్తాయి. ఉండని మమ్మీ, బోర్ కొట్టినప్పుడు ఆడుకుందాం, బరువైనప్పుడు అమ్ముకుందాం. షబాష్. ఇప్పుడు నా కూతుర్లు అనిపించుకున్నారు. అవునులే, మాయావతి కట్టుకున్నా ముద్రలు పట్టక మదర్ దర్శనం పడతారా? రే, ఆ ఎడ్లని తీసుకెళ్లి దొడ్ల కట్టే. అలాగేనమ్మా. రండి. వీళ్ళ దుత్తలు పగలాలంటే ఒంగూరు గిత్తలాంటి అబ్బాయిలు రావాల్సిందే. ఇప్పుడు సాంగ్ అంటారేమో, నాకు డాన్స్ రాదు కదరా, ఆయన మేనేజ్ చేస్తలే. మాకు వచ్చి మరి చీరలు మీద సైలెంట్ గా వచ్చేద్దాం. నువ్వు టెంప్ట్ అయినా నేను టెంప్ట్ అయినా ఏంటి, సిటీకి వెళ్ళి స్లిమ్ అయ్యారు, స్ట్రగుల్ కూడా అయ్యాం. మీరు లేక మేము కూడా స్ట్రగుల్ అయ్యాం. దేనికో? మీరేంటి మాకిష్టమని చెప్పినా ఫోర్స్ కొడుతున్నారేంట్రా? ఎప్పుడైనా మీ మొహాలు అద్దంలో చూసుకున్నారా? చూసుకున్నా. నువ్వేమో స్కెలిటన్ కి షర్ట్ వేసినట్టున్నావు, నువ్వు తారడబ్బకి ప్యాంట్ వేసినట్టుగా ఉన్నావు. మీ అందరు నచ్చి కాదురా, మీ మంచి మనసు చూసి లవ్ చేశాం. మీరు సిటీకి వెళ్ళక ముందే లవ్ ప్రపోజ్ చేశాం, మీరేమో ఇంకా అక్సెప్ట్ చేయలేదు. సర్లే, ముందు మమ్మల్ని సెటిల్ అవనే ఉండే, ఆ తర్వాత లవ్ గురించి ఆలోచించొచ్చు. అసలు ఎందుకు పిలిచారు చెప్పండి? ఇంతకీ మీ బిజినెస్ అవుట్డోరేనా, ఇండోర్ లో కూడా చేస్తారా? చూడ్డానికి ఓపిక, కొనడానికి డబ్బులు ఉండాలి, కానీ ఏ డోర్ అయినా ఓకే. లేటెస్ట్ వి ఉన్నాయా? లేటెస్ట్ వి ఉన్నాయి, మీ టేస్ట్ వి ఉన్నాయి. అయితే లాట్ చూపించకుండా లేట్ చేస్తారే, రండి. ఏంటి ఏకే పీకే బ్రదర్స్, మీ బిజినెస్ ట్రిక్స్ తో అమలాపురం మొత్తం దోచేస్తున్నారట? వడ్డీలకిచ్చి మీరు దోచట్లా? ఏదో సరదాగా అన్నాలేవో, చిర్రెత్తిపోకుండా చీరలు చూపించు. మేము వచ్చిందా? అందుకేగా చూసుకో. ఇది పారిస్ పట్టు చీర, అంచు మందంగా ఉంటుంది, కట్టుకుంటే అందంగా ఉంటావు. ఇది బ్యాంకాక్ బెనారస్ చీర, చూసే వాళ్ళకి హాయిగా ఉంటుంది, కట్టుకుంటే హాయిగా ఉంటుంది. ఇది తైవాన్ తలుకు చీర, పబ్లిక్ లో పాష్ గా ఉంటుంది, ఫంక్షన్ కి క్లాస్ గా ఉంటుంది. ఇది చాలా లేటెస్ట్. ఈ చీర కట్టుకుంటే డీసెంట్ గా ఉంటుంది, కొంటే డిస్కౌంట్ కూడా ఉంటుంది, చాయిస్ మీదే. ఇది ఫారిన్ ఫ్రాక్, మేడ్ ఇన్ మలేషియా, వేసుకుంటే మీరే మిస్సెస్ ఆసియా. సైజ్ కాస్త తగ్గినట్టు, వేసుకుంటే ఏజ్ కూడా తగ్గుతుంది. అవును మమ్మీ, నువ్వు వేసుకుంటే మలేషియా మహాలక్ష్మిలో ఉంటావు. ట్రై చేయి మమ్మీ. ఇది నాకు బాగా సూట్ అవుతుంది పీకే, ఇది నాకు బాగా సూట్ అవుతుంది. ఎవరికే సరిపోదో కరెక్ట్ చూసుకోండి. చూసుకున్నాం గానీ కట్టుకునేది ఎలా? సెలెక్ట్ చేస్తే సరిపోదు, సెట్ చేసుకునే టాలెంట్ ఉండాలి. అంత టాలెంట్ ఉంటే కట్టి చూపించొచ్చు కదా. వాడికి విప్పడం తప్ప కట్టడం రాదు. అదే మూట. మూట. హలో, ఏంటి ఆలోచిస్తున్నారు? నేను కట్టమంది చీర తాళి కాదు. రే, కట్టుకోబోయే వాళ్ళు చీర కట్టడానికి సిగ్గుపడతారేంటి? కట్టు కట్టు. సిస్టర్ ఇండియా, ఈ రోజు బిజినెస్ అదిరిపోయేలాగా ఆర్తివు. అలాగే. ఏకే రావ్, పీకే రావ్. అన్నయ్యకి హారతిద్దామంటే అమ్మాయిలు వచ్చారేంటి? మీరెవరండి? ఏంటి వదినలు వస్తే హారతి ఇవ్వకుండా ఆరా తీస్తున్నా? వదినలా? మీ ఇంట్లో కుడి కాలు పెడితే కోడళ్ళం, మీ అన్నలకి ఎడం వైపు నిలబడితే భార్యలం. అమ్మా నాన్న, మీ కోడళ్ళు వచ్చారు. హాయ్. ఎవరు కావాలమ్మా? మీ అబ్బాయిలు కావాలి. బట్టల కోసమా? కాదు, వాళ్ళు మా దగ్గర దొంగతనం చేశారు. మా అబ్బాయిలు దొంగతనం చేశారా? నేను నమ్మను. అవును, మీ అబ్బాయిలు మా మనసుల్ని దొంగతనం చేశారు. ఏంటి, మీ మనసులు దొంగతనం చేశారా?
మనీ ఏమోనని టెన్షన్ పడిపోయాను. అత్తయ్య, మావయ్య, మరదల క్రికెట్ ఆడడానికి వచ్చి బాల్ దాయటం ఎందుకు? డైరెక్ట్ గా మర్రకు వచ్చేస్తాం. సైట్ కొట్టడం, లైన్ వేయడం, ట్రాక్ లో పెట్టుకోవడం, చివరికి పేరెంట్స్ నొప్పించడం, ఇదంతా ప్రాసెస్ కి చాలా టైం పడుతుంది. అన్నాళ్ళు వేచడం మా వల్ల కాదు. ఇప్పుడు అంతా ఆన్లైన్ సిస్టమ్, క్షణాల్లో డిసైడ్ అవ్వాలి, నిమిషాల్లో ఫినిష్ చేయాలి. అందుకే మీ అబ్బాయిని పెళ్లి చేసుకోవాలని మేము ఫిక్స్ అయ్యాం. మీరు మా పెళ్లి డేట్ ఫిక్స్ చేయండి. మరి ఏం జరుగుతుంది ఇక్కడ? వీళ్ళ వీళ్ళేంది ఇక్కడ? అంటే వీళ్ళు మీకు ముందే తెలుసా? అంటే ఇంటికి పిలిచి బట్టలు కొనుక్కున్నారు. అంతే, ఇంటికొచ్చి సరుకు చూపించమంటే సరసాలాడారా? అది కాకుండా చాలు చాలు, అర్థమైంది. చూడండమ్మా, మీ ధైర్యం మాకు నచ్చింది. మీరే మా ఇంటికి కాబోయే కోడళ్ళు. వాళ్ళు ఫీల్ అయితేనో, మీరు ఫిక్స్ అయితేనో వీళ్ళు ఇంటి కోడలు అవరు. వీళ్ళని మేము కట్టుకుంటూ అవుతారు. మేము ఓకే అంటున్నాం, వాళ్ళని చేసుకోవాల్సిందే. వదిన్ల డేరెండాష్ నాకు ఓకే, మీ ఇద్దరికి ఓకే అయితే నాకు ఓకే. అమ్మే రేయ్, కలిసి వచ్చే కాలం వస్తే ఇలా కన్విన్స్ చేసే కోడళ్ళు వస్తారా? ప్రొసీడ్. మీరు ఒకసారి లోపలికి రండి, విప్పి మాట్లాడాలి. విప్పే ఏంటి మనసు? చెప్పండి అయ్యా. మీరు ఈవిడ ఇంటికి వెళ్ళారు కదా? వెళ్ళాం. మీరు ఈవిడ ఒంటి మీద బట్టలు చింపారు కదా? చింపాం. అంటే రేప్ చేశారన్నమాట? మేము ఆవిడ రేప్ చేయలేదు. ఆవిడ చింపంటే బట్టలు చింపాం. ఏమండి, ఏ భారతీయ స్త్రీ అయినా భర్త బట్టలు చింపితేనే ఒప్పుకోదే, అలాంటిది పరాయి మగవాడు బట్టలు చింపితే ఒప్పుకోండదా? కోరిన ఊరు నుంచి వెళ్ళవలసిందే. ఈ రేపిస్టులు ఇప్పుడే ఆగండి ఆగండి. పాపుల్ని శిక్షించడానికి పైన దేవుడు ఉన్నాడు, ఈ కామాంధుల్ని శిక్షించడానికి పోలీసులు ఉన్నారు. ఇప్పుడే ఫోన్ చేస్తాను. చేయాల్సింది పోలీసులకు కాదు, డాక్టర్కి. ఇక్కడ జరగాల్సింది రోగ నిర్ధారణ కాదు, నేర నిర్ధారణ. డాక్టర్ని పిలవమన్నది అందుకే. రేప్ జరిగిందా లేదా అనేది డిఎన్ఏ టెస్ట్ చేస్తేనే తెలుస్తుంది. వీళ్ళ క్యారెక్టర్ మీద మీకు అంత కానుడెన్సా? వీళ్ళని ముట్టుకోపోతేనే మడికట్టినోళ్ళలాగా దూరం వెళ్తారు. దాన్ని పట్టుకున్నారంటే మేం నమ్ముతామా? అయినా అదేమన్నా మాకన్నా అందగత్తా? ఆ అవును, డిఎన్ఏ తో పాటు హెచ్ఐవి బ్లడ్ టెస్ట్ అన్ని చేయించాలి. టెస్ట్ మ్యాచ్ అన్నట్టు అన్ని టెస్ట్లు చేస్తే ఈవిడ తట్టుకోలేదు. అసలు ఏం జరిగిందంటే, ఎల్వమ్మా అసలు నువ్వే ఏకేపీకే గాలి మీద మనసుపడి ఉంటావు, వాళ్ళు రమ్మంటే రాను అంటారు. అదేంటండి, మీరే కదా. నోర్మే, ఇప్పుడు పోలీసులు వచ్చారంటే నిన్నే పట్టేస్తాను. దొంగ సచ్చినోడా. అన్ని నువ్వే చెప్పేస్తున్నావు. సర్పంచ్ నువ్వా నేనా? ఆ డౌట్ ఎందుకు వచ్చింది మీకు? ఏమండి, సర్పంచ్ ఎవరన్నది కాదు ముఖ్యం, పొల్యూషన్ ముఖ్యం. పొల్యూషన్ కాదు, సొల్యూషన్. అక్కడికి ఏం చెప్పిన అంటే అర్థం అవదు. మనమే చేసాము తెలుస్తుంది. పదండి. అవునా, వచ్చి సెవెంతి అవంతి, మమ్మల్ని సేవ్ చేసినందుకు థాంక్స్. థాంక్స్ మాకు కాదు, పరాయి వాళ్ళకి చెప్పాలి, మీరు కట్టుకుపోయేవాళ్ళు. ఆ ఆంటీని ఏం చేయలేదని మీకెలా తెలుసు? బెంచ్ కార్ లాంటి మమ్మల్నే మీరు పట్టించుకోవట్లేదు. అలాంటిది అంబాసిడర్ కార్ ఎక్కారంటే మేము ఎలా నమ్ముతాం? థాంక్స్ అర్థం చేసుకున్నందుకు. రే, దిగాలుగా ఉన్నారు. రెండు రోజుల్లో పెళ్లి పెట్టుకుని ఇంకా ఇలా కూర్చున్నారేమిటి? అమ్మాయిని ముస్తాబు చేయండి సార్. అబ్బాయిలు ఇద్దరు జైల్లో ఉన్నారు. ఇప్పుడు పెళ్ళేంటి బాబు గారు? ఆడపిల్ల పెళ్లి ఆగిపోతే ఇంటి పరువు పోతుంది, అందుకని అనుకున్న ముహూర్తానికి పెళ్లి చేసేద్దాం. మా అన్నేలంటే నాకు ప్రాణం, వాళ్ళేందే నేను పెళ్లి చేసుకోను. చూడమ్మా, మీ అన్నలు వెళ్ళింది ఊరుకో టూరుకో కాదు, జైలుకి. ఎప్పుడొస్తారో, అసలు వస్తారా రారో కూడా తెలియదు. అయినా అనుకున్న టైంకి పెళ్లి జరగకపోతే మా పరువు పోతే. మీరు ఎన్ని చెప్పినా ఇప్పుడు నేను పెళ్లి చేసుకోను అంతే. చేసుకోము అనగానే గంగిరెద్దులా తలూపి వెళ్ళిపోతాం అనుకున్నావా? తాంబూలాలు పుచ్చుకున్నాక సగం పెళ్లి అయిపోయినట్టే. ఇప్పుడు నువ్వు నా పెళ్ళానివి రావే. పెళ్ళి ఆగిపోతే ఆడపల్లి వాళ్ళకే ఇబ్బంది, వాళ్ళే వద్దంటే అలాంటిది మీకేంటి తొందర? మా స్వాతిని బలవంతంగా తీసుకెళ్ళడానికి మీకెంత ధైర్యం రా? ఇది మన ఊరు కోదరో, తేడా వస్తే మన బండారం బయటపడుతుంది, గమ్మును ఊరుకోండి. చూడమ్మా, పెళ్లి ఆగిపోతుందని బాధతో మావాడేది ఆవేశపడ్డాడే గాని వీళ్ళకి లేని తొందర మాకు మాత్రం దేనికమ్మా?
ఆ అమ్మాయి ఇష్ట ప్రకారమే వాళ్ళ అన్నయ్యడు వచ్చాకనే ఈ పెళ్ళి. సరేనా? మరి పదండ్రా పదండ్రా పిచ్చిన కొడుకులు. లేట్ అయినా పర్లేదు, ఉండండి. అవసరం అంటే మా కార్లో పంపిస్తాం మిమ్మల్ని. అందరికీ నమస్కారం. నమస్కారం. మా ఆహ్వానాన్ని మన్నించి పెళ్లి చేసుకోవడానికి జంటలుగా వచ్చిన మీ అందరికీ స్వాగతం. కాకపోతే బంగారు తాళి పట్టు వస్త్రాల కోసం ఆల్రెడీ పెళ్ళైన జంటలు క్యూలో నిల్చున్నారని తెలిసింది. ఒకసారి పుడతాం, ఒకసారి పోతాం, అలాగే పెళ్లి కూడా ఒక్కసారే. చూడండి, పెళ్లి అనేది ప్రతి సంవత్సరం చేసుకునే పండుగ కాదు, జీవితానికి ఒకేసారి వచ్చే పండుగ. బంగారం లాంటి జీవితం కోసం పెళ్లి కానీ బంగారం కోసం కాదు. రండి. అర్థం చేసుకున్నందుకు థ్యాంక్ యూ. తీసుకో. థ్యాంక్ యూ వెరీ మచ్. రండి, మీరు రండి అమ్మా. రెండు తాలిబుట్లు మిస్ అయ్యాయి. కరెక్ట్గా తెచ్చావే, ఎలా మిస్ అయినరా బ్రో? ఒకసారి అక్కడ చూడు, అక్కడ తాళి మిస్ అయిందంటే వీళ్ళు మనకు మిస్సెస్ అవ్వాలని మిస్ చేస్తుంటారు. అది వాళ్ళకి ఇస్తే వాళ్ళు కడతారు. మరి ఇది ఇస్తే మీరు మాకు కడతారా? మన ఇంటికి మామిడి తోరణాలు కట్టడానికి, మీ చేత మామిడికాయలు తినిపించడానికి చాలా టైం ఉంది, కానీ ముందు వాళ్ళకి ఆ టైం ఎప్పుడు వస్తుందో చెప్పు. ముందు ఇవ్వండి. చూడండి, పెళ్లి చేస్తున్నారు కదా, నాళ్ళు ఏదేదో వాగుతున్నారు, అరెస్ట్ చేయండి. లైసెన్స్ చేయడానికి అది ఏమన్నా బార్ లైసెన్సా? పైకి ప్రాక్టీస్ కూడా లేదు, ఎప్పుడు చూసినా గాల్లో కాలుస్తారు. ధర్మం నాలుగు పాదాల మీద నడిచే ఊర్లో చట్టం నాలుగు అడుగులు వెనక్కి వేసినా తప్పు లేదు. సార్, మనం ఏకేశ్వరి మీద వచ్చినా ఉత్త చేతులతో వెళ్ళం కదా సార్. అలాగా అయితే దాన్ని తీసుకెళ్ళి. దాన్ని కాదు, నిన్ను తీసుకెళ్తాను. రూపాయలు కాదురా, నీకు పర్మినెంట్ గా జైలే. Hey guys. Hi, this is Venkatesh here. This is Vijay Devarkonda. Hi, this is Samantha. Dalampuna Srinivas. Watching Telugu Film Nagar. Subscribe to Telugu Film Nagar. Subscribe to Telugu Film Nagar. Do subscribe to Telugu Film Nagar. Telugu Film Nagar. Please subscribe to Telugu Film Nagar. You're watching Telugu Film Nagar. Subscribe to Telugu Film Nagar for the latest updates. Telugu Film Nagar. Chinna bell icon untadi, dannu okkati.